ఆయనకున్న కేసులకు భయపడిపోయి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కూడా మోడీ గారికి మసాజ్ చేస్తున్నారు తప్ప ఆయన మెడలు వంచే ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా చేయలే. ఏ ఒక్కసారైనా కనీసం ఈ స్టీల్ ప్లాంట్ ఇట్లా కోట్ల మందికి సంబంధించిన గుండె చప్పుడు, వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు, లక్షలాది మంది పరోక్షంగా ఉన్నారు, కార్మికులు ఉన్నారు, నిర్వాసితులు ఉన్నారు. ఇంత స్టీల్ ప్లాంట్ అనేది తెలుగు వాళ్ళకు ఒక ఆత్మగౌరవం. దీన్ని ఎట్టి ప్రశ్నలో కూడా ప్రైవేట్ చేయడానికి వీల్లేదు. మీరు మైండ్స్ అలగేట్ చేయండి, లేకపోతే ఇంకేదైనా ఆల్టర్నేటివ్ దానికి సొల్యూషన్ చెప్పండి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వండి అని చెప్పని ముఖ్యమంత్రి హోదాలో ఏ రోజన్నా ఒక్కసారైనా మోడీ గారిని అడుగుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఎక్కడా దీంట్లో కండిషన్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి లేకుండా ఏదైతే వాళ్ళు కావాలన్నారో ఆ విధంగా వాళ్ళు కోరుకున్న ఫార్మెట్లో తెలుగు, ఇంగ్లీష్ అన్ని భాషల్లో కూడా వాళ్ళకి ఆ రాజీనామా పత్రాన్ని సమర్పించడం జరిగింది. అంటే ఎగ్జాక్ట్గా 21 ఫిబ్రవరి 12 అంటే 2 సంవత్సరాల 11 నెలల మరి దాదాపు ఇంకొక 15-20 డేస్లో 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది నేను రాజీనామా చేసి. అంటే ఈ 3 ఇయర్స్లో మధ్యలో ఆయన పర్సనల్గా కలిసాం, ఆయన ఇంటికి వెళ్ళి ఫోన్ ద్వారా రిక్వెస్ట్ చేసాం, కాకపోతే అక్కడ స్పీకర్ గారు కూడా ఆయన హెల్ప్లెస్నెస్ తెలియజేశారు. ఆయన చేతిలో ఏముంది మా అందరికి తెలిసిన విషయమే, ఏం చేయాలన్నా మళ్ళీ ముఖ్యమంత్రి గారు దానికి కన్సెంట్ ఇవ్వాలి. స్పీకర్ గారు సర్వస్వతంత్రులు యాక్చువల్గా అయితే, కానీ ఈ సిస్టంలో స్పీకర్ గారి చేతిలో ఏమి లేకుండా అది కూడా ముఖ్యమంత్రి గారు కనుసన్నల మేరకు నడుచుకునే సిస్టమ్ ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తుంది. కాబట్టి స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేవని చెప్పని ఆయన రాజీనామాని ఆమోదించలేదు. ఓకే, రైట్, ఆమోదించలేదు మీకు రకరకాల కారణాలు. ఎందుకంటే ఆ రాజీనామా ఆమోదిస్తే బై ఎలక్షన్లు వస్తాయి, బై ఎలక్షన్లు వస్తే స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసిన దీని మీద ఇక్కడ పోటీ చేస్తే ఆ మ్యాండేట్ ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఈ రూలింగ్ పార్టీకి ఒక చెంప దెబ్బ తగులుతుంది, కాబట్టి ఆ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక రాజీనామాని మీరు ఏదేదో కారణాలు చెప్పి దాన్ని వాయిదాలేశారు. మరి ఈరోజు ఇక 3 నెలలు కూడా ఇంక ఎన్నికలకి టైం లేదు. 16 ఎన్నికలని ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆ నోటిఫికేషన్ కూడా ఇండికేట్ చేశారు. స్టేట్ ఎలక్షన్లు కూడా మొత్తం అదే డేట్ అంటే దాదాపు ఇంకొక 2 మంత్స్ 20 డేస్లో ఎలక్షన్లకు మొత్తం మన రాష్ట్రంలో జరగబోతా ఉన్నాయి. అంటే 3 ఏళ్ల క్రితం చేసిన రాజీనామాని 3 నెలలు కూడా లేని ఈ సమయంలో ఈ రాజీనామాని ఇప్పటికిప్పుడు ఒక దొంగచాటుగా కనీసం రాజీనామా చేసి 3 ఏళ్ళు అయితే అప్పుడు రాజీనామా చేశారు స్టిల్ దానికి మీరు హోల్డ్ అయ్యి ఉన్నారా లేదా మీ రాజీనామాను యాక్సెప్ట్ చేయమంటారా వద్దా అని కనీసం మినిమం సాంప్రదాయాలు కొన్ని విలువలు కొన్ని రోజు రాజకీయాల్లో పాటించాల సాహసం ఉంది. అది కూడా కనీసం చేయకుండా అప్పటికప్పుడు దొంగచాటుగా ఆ రాజీనామాని ఆమోదించారంటే దీంట్లో ఒక రాజకీయ కుట్ర కోణం ఏముందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ రాజ్యసభ ఎన్నికల్లో గెలవాలి అంటే, ఎందుకంటే ఆయనకు మొన్న జరిగిన ఎమ్మెల్యేల ఎమ్మెల్సీ ఎన్నిక ఇంకా మర్చిపోలా, ఆ రోజు దిమ్మ తిరిగే ప్రశ్న, ఆ రోజు మొత్తం ఫలితాలు వచ్చాయి. ఏదైతే మా అనురాధ గారు ఎమ్మెల్సీని పెడితే ఎలాగైతే మనం గెలిచామో ఇప్పుడు రాజ్యసభలో కూడా ఖచ్చితంగా 3 రాజ్యసభ సభ్యులు వాళ్ళు గెలిచే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చిన వాళ్ళు లేకపోతే వైసీపీకి సంబంధం లేని వాళ్ళు ఒక రాజ్యసభ ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు గెలిచే అవకాశం ఉంది. అందుకే ఈరోజు దాన్ని అడ్డుకోవాలి. ఎలాగైనా సరే రాజ్యసభలో 3 సీట్లు గెలుచుకోవాలంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బలం తగ్గించాలి. ఒక్క ఓటైనా తగ్గించగలిగితే మనం దీనికి సక్సెస్ అయినటువంటి ఉద్దేశంతో అప్పటికప్పుడు హడావుడిగా ఈ రాజీనామాని యాక్సెప్ట్ చేసి మేమందరం కూడా నిన్న టీవీలో వస్తూ చూసాం, నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు దీన్ని ఆల్రెడీ మొత్తం నేను యాక్సెప్ట్ చేయటం వెంటనే ఆ అసెంబ్లీ సీటు ఖాళీ అయిపోయినట్టుగా దీన్ని నోటిఫికేషన్లో కూడా పెట్టేయడం జరిగింది. అంటే ఎంత కుట్ర కోణంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందో అందరం కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నేను ఏదైతే ఆ రోజు రాజీనామా చేశానో దానికి ఇప్పటికి కూడా నేను కట్టుబడి ఉన్నాను. భవిష్యత్తులో విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి దాన్ని కాపాడుకోవడం కోసం ఎలాంటి త్యాగానికైనా మేమందరం సిద్ధంగా ఉన్నాం. నాట్ ఓన్లీ ఎమ్మెల్యే పదవులు రాజీనామాలు, ఇంకా అవసరం అయితే అంతకుమించి త్యాగాలకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మడం తెప్పనన్నాడో ఎలా రాజకీయం మడత పడుతున్నాడో మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా విలువలకు సంబంధించి ఆయన మాట్లాడాయినా ఆ విలువలకు ఎలా సిలువలేస్తామన్నాడో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒకటే నేను తెలియజేస్తా ఉన్నాను, మీరు ఒక రాజకీయ కుట్రకోణంతో, ఒక రాజకీయ దురుద్దేశంతో విలువలు పక్కన పెట్టి సాంప్రదాయాలు పాటించకుండా ఈ రాజీనామాను ఇలా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి మీరు ఏ లక్ష్యంతో అయితే చేశారో మీ లక్ష్యం ఒకటే, ఏదో 2 నెలల్లో 3 నెలల్లో ఎలక్షన్ జరగబోతా ఉండగా రాజీనామా ఆమోదించేస్తే నాకు జరిగే నష్టం ఏం లేదు. ఎందుకంటే ఇక 2 నెలలు ఎలాగూ ఎలక్షన్లు వస్తామని, 1 మంత్లో ఎలక్షన్ కోడ్ వస్తూ ఉంది,
ఎమ్మెల్యేలు అందరూ కూడా మామూలు అయిపోతారు. ఇటువంటి సమయంలో ఎమ్మెల్యే పదవి గురించి కంటే కూడా మీరు ఏదైతే ఆశించారో, మీరు ఏ లక్ష్యంతో అయితే మీరు ఈ రాజీనామా ఇంత హడావుడిగా దొంగచాటుగా దీన్ని ఆమోదింపజేశారో, ఆ లక్ష్యం నెరవేరకుండా ఉండాలంటే రాజ్యసభలో నేను సంబంధించి రేపు ఎన్నికల్లో ఓటేసే అవకాశం నేను కల్పించుకోవాలి, ఏ విధంగా దీన్ని మనం సంప్రదించాలి, ఏ విధంగా మనం రాజ్యసభలో ఓటేసుకోవాలి అని చెప్పిన దాని మీద కూడా ఆలోచించి దాని నిర్ణయం తీసుకుంటాం. తప్పకుండా ఈ న్యాయంలో మాకు న్యాయం జరుగుతుంది, న్యాయం ద్వారా ఈ కోర్టుల ద్వారా అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. దాన్ని కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ